క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలకి విశ్వాసులకి అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నా వందనాలు అలాగే క్రిస్మస్ శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ రోజున ఈ రీతిగా దేవుని వర్తమానం అందించడానికి నాకు ఈ గొప్ప అవకాశాన్ని దయచేసిన ఆ దేవాతి దేవునికి నేను ఎంతైనా వందనస్తుని, అలాగే మరి నా పరిచర్యను ప్రోత్సహిస్తూ నన్ను ఎంతో ముందుకు నడిపిస్తున్నటువంటి సేవలో విజయవాడ కేదరేశ్వరపేట సెంట్ చార్లెస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ గారు అయినటువంటి దేవరపల్లి ఉదయభాను ప్రకాష్ గారికి, వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈరోజు అందరూ కూడా ఆ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొని ప్రభుని ఆరాధించి ఈ క్రిస్మస్ పర్వదినాన ఈ రీతిగా వాక్యం వినడానికి సిద్ధపాటు కలిగి ఉన్న మీ అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియపరుస్తూ ఉన్నా. దేవుడు నా జీవితంలో ఇది నామకార్థంగా చేసే క్రిస్మస్ కాదు, కానీ ప్రభు పరిచర్యలో ఎంతో ఆనందం ఉంది, ఎంతో సంతోషం ఉంది. ఆయన జననాన్ని అనేక మందికి తెలియపరచడం నా భాగ్యంగా నమ్ముతూ ఉన్నాను. నిజంగా ఆయన జననము ఆ రోజున పరలోకం నుండి భూలోకానికి ఎవరు తీసుకొచ్చారు అని అంటే, ఆ శుభవర్తమానాన్ని దేవుని దూతలు తీసుకొని వచ్చి తెలియపరిచారు. గొర్రెల కాపురులకైతేమి, మరీకైతేమి, యోసేపుకైతేమి, అలాగే జకరియా, ఎలిజబెత్, ఎవరికి ఈ వర్తమానం తెలియపరచడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు, ఎవరిని వాడుకున్నాడు అనంటే దేవుని దూతలను వాడుకున్నాడు ఆ కాలంలో. ఈ కాలంలో ఆయన సువార్తను అంటే ఆయన జననమును అనేక మంది ప్రజలకు అందించడానికి అల్పులమైనటువంటి ఈ సేవకులను దేవుడు ఎన్నుకున్నాడు, వాడుకున్నాడు. అందుని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. దేవదూతలు చేసిన ఆ పరిచర్య ఈనాడు భూమి మీద దేవుని సేవకులు చేసే ఆ కృపను దేవుడు అనుగ్రహించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని జననము అనేక మందికి ఈ నెలలో అందించడానికి అనేక ప్రాంతాల్లో క్రీస్తు క్రిస్మస్ ఆ జన్మ పర్వదినాన్ని ప్రకటించడానికి దేవుడు మాలాంటి దీనులను, మాలాంటి అల్పులను, అయోగ్యులను, ఎన్నిక లేని, జ్ఞానము లేని దేవుడు మాకు ఆ భాగ్యం ఇచ్చాడు. అందుని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాను. అలాగే అనేక సంవత్సరాల నుంచి క్రిస్మస్ వర్తమానాలు వింటూ ఉన్నారు, అనేక సంవత్సరాల నుంచి క్రిస్మస్ పండుగలు చేసుకుంటూ ఉన్నాం, జరుపుకుంటూ ఉన్నాం. నేను అంటూ ఉన్నాను, ఈ క్రిస్మస్ రోజున నీవు ఒక తీర్మానం చేసుకోవాలి. యేసు ప్రభు వారు దేవుడై ఉండి మానవుడిగా నశించిపోతున్న వారిని రక్షించడం కొరకు మనుషు కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు అని నువ్వు నమ్మావు, నమ్మిన నీవు అది ఇతరులకు ప్రకటించాలి. అంతేగాని నువ్వు పొందుకున్నది నీలోనే ఉండకూడదు. చూడండి, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు మీరు అక్కడ జాగ్రత్తగా చదివినట్లయితే, అక్కడ కొందరు గొర్రెల కాపరులు తన మందను కాచుకుంటూ రాత్రిజామున పొలంలో ఉన్నారు. ఈ మాట మీరు జాగ్రత్తగా వినాలి ప్రియా దేవుని బిడ్డలారా. గొర్రెల కాపరులు అంటే గొర్రెల కాపురులు స్థితి ఏంటో పరిస్థితి ఏంటో మీకు తెలుసు. వారు పెద్దగా చదువుకున్నవారు కాదు, రెండది ప్రజలతో ఉన్నవారు కాదు. వారు ఊరికి దూరముగా పొలంలో వాటిని మేపుతూ ఉంటారు, అలాగే పొలంలో వాటిని కాస్తూ ఉంటారు, వాటిని సంరక్షించుకుంటూ వాటి బాగోగులు చూసుకుంటూ ఎక్కువ సమయాన్ని మనుషులకి దూరంగా, గ్రామానికి దూరంగా, అడవుల్లో జీవిస్తూ ఉండే ప్రజలు. అటువంటి వారి దగ్గరికి దేవుడు ఎవరిని పంపించాడు అనంటే,
దేవుని దూతను పంపించాడు. దేవుని దూత ఆ గొర్రెల కాపురుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చుట్టూ మహా వెలుగు ప్రకాశించింది. ఆ వెలుగును చూసి వారు భయపడ్డట్టుగా, మిక్కిలి భయపడ్డట్టుగా మనం అక్కడ చూస్తాము. అప్పుడు దేవుని దూత భయపడవద్దని చెప్పి వారికి ఒక వర్తమానం తెలియపరుస్తుంది. వారికి ఒక వర్తమానం తెలియపరుస్తుంది. దావీదు పట్టిన మందు అక్కడ రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఇక్కడ ఒక మంచి మాట మనం ఇక్కడ చూస్తాం. ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టుబడి ఒక తొట్టిలో పండుకొని ఉండట మీరు చూచిదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకి భూమి మీద సమాధానము కలుగునుగాకని దేవుణ్ణి స్తోత్రము చేయుచుండెను. ఈ శుభవర్తమానము దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడనే వర్తమానము దేవుడు ఎవరికి తెలియపరిచాడంటే గొర్రెల కాపురులకు తెలియపరిచాడు. మనకు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడైతే ఆ మాటను వారు విన్న తరువాత దేవుని దూతలతో కలిసి దేవుని స్తుతించారు. ఆ తరువాత జరిగిన కార్యం ఏంటంటే దూత పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత ఈ గొర్రెల కాపర్లు జరిగిన దాన్ని మర్చిపోలేదు. ఆ జరిగిన సంభాషణను విడిచిపెట్టలేదు. ఆ వెలుగు అనుభవాన్ని వారు మర్చిపోలేదండి. ఇప్పుడు వారు చెప్పిన ఆ పరిస్థితిని, ఆ పట్టణాన్ని, ఆనవాళ్ళని కనుగొనడానికి బయలుదేరారు. అంటే దేవుణ్ణి వెతకడానికి బయలుదేరారు. అది క్రిస్మస్. ఈరోజున సేవకులుగా మేము దేవుని జననము గురించి వాక్యము ప్రకటించినప్పుడు, బోధించినప్పుడు అది మీరు కనుగొనాల. అది ఆ వాక్యాన్ని కనుగొనాలి, అది రూఢిపరుచుకోవాలి, నమ్మాలి. ఆ తర్వాత ఏం చేయాలి? ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు అక్కడ త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. అబ్బా ఎంత మంచి మాట అండి. దేవుని దూతలు చెప్పినది వారు నమ్మారు, వెళ్ళారు, కనుగొన్నారు. అది ఇతరులకి ప్రచురం చేసి, అది క్రిస్మస్లో ఉన్న మర్మము, మాధుర్యము. ఈరోజున చాలామంది క్రీస్తు పుట్టాడు అని పండుగలు చేసుకుంటున్నారు, కానీ ప్రచురం చేసేవాళ్ళు లేరండి, వెతికేవారు లేరండి, కనుగొనేవారు లేరు. అందుకే ఇంకా సువార్త వెదజల్లట్లేదు. ఇంకా ఆయన జననం ఇంకా అందని ప్రాంతాలు ఉన్నాయి, అందని ప్రజలు ఉన్నారు. ఆ సువర్తమానము ఇంకా తెలియని దేశాలున్నాయి. ఈ క్రిస్మస్ రోజున నీ విన్న వర్తమానాన్ని నువ్వు నమ్మాలి, రూఢిపరచుకోవాలి, అలాగే ప్రచురం చేయాలి అనే విషయాన్ని నేను, అదే నిజమైన క్రిస్మస్. ఈ గొర్రెల కాపురులు వారు తమ మందను విడిచారు. అది నిజమో కాదో వెళ్ళారు, కనుగొన్నారు, నమ్మిన తర్వాత ఆ సువర్తమానాన్ని, ఆ జననమును వారు ఇతరులకి ప్రచురం చేసినట్టుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఈరోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, క్రిస్మస్ పండుగను సంవత్సరం ఎంతో వేల రూపాయలు ఖర్చు పెట్టి జరుపుకుంటున్న ప్రియ విశ్వాసి, ఈరోజున దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఎన్నోసార్లు క్రిస్మస్ వర్తమానం విన్నావు. ఎవరికైనా ఆయన నీ కొరకు జన్మించాడు, నీ పాపముల కొరకు ఆయన మరణించాడు, పునరుద్ధానుడయ్యాడు, రాబోతున్నాడు అనే ఈ సువార్త ఎవరికైనా చెప్పావా? సువార్త అనగా ఆయన జనన మరణ పునరుద్ధానమే సువార్త. ఆ సువార్త ఎవరైతే ప్రచురం చేస్తారో, ఆ సువార్త ఎవరైతే వింటారో, అది వారికి నిజమైన క్రిస్మస్. అది అప్పుడే వారి జీవితంలో నిజమైన ఆనందము, నిజమైన సంతోషం. ప్రియ దేవుని బిడ్డలారా,
ఈరోజు నువ్వు వాక్యం విన్నావు, ఆ వాక్యం ఇతరులకు నువ్వు చెప్పాలి. ఆ సువార్తను విన్నావు, ఆ సువార్తను ఇతరులకు ప్రచురం చేయాలి. అది క్రిస్మస్. పాస్టర్లు చేసుకుంటారులే, పాస్టర్లు ప్రకటించుకుంటారులే అనకూడదు. దేవుడు నీకు వర్తమానం పంపించాడు. ఆ లోకంలో జ్ఞానులు లేరా, యాజకులు లేరా, శాస్త్రోపదేశకులు లేరా? ఆలోచన చేయండి. గొర్రెల కాపురులకు ఎందుకు తెలియపరిచాడో తెలుసా? వారు నమ్మకంగా ఆ వార్తను ప్రకటిస్తారండి. ఈరోజున ఈ శుభవర్తమానము, ఈ క్రిస్మస్ రోజున ఈ వాక్యాన్ని దేవుడు నీకెందుకు వినిపించాడు? ఈ పగలంటే నీవు ఇంకొకరికి ప్రకటిస్తావని. ప్రకటించిన వారి పేర్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి, ప్రకటించిన వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి. నువ్వు ప్రకటిస్తే నీ పేరు కూడా జీవ గ్రంథంలో రాయబడుతుంది. అది నీ జీవితంలో ధన్యం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు నీ కొరకు జన్మించాడు, నీ కొరకు మరణించాడు, నీ కొరకు పునరుద్ధానుడయ్యాడు, నీ కొరకు రాబోతున్నాడు అనే సత్యాన్ని ముందు నువ్వు రూఢిపరుచుకోవాలి. ఆ సువార్తను నువ్వు ఇతరులకి ప్రచురం చేయాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే ముందు మనము నమ్మాలి. ఎందుకంటే హెబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూస్తే, ఆ 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాసుల జాబితా. ఈ భూలోకంలో వారు ఉన్నప్పుడు దేవుని కొరకు దేవుణ్ణి వెతకటం కానీ, దేవుని కనుగొనటం కానీ, దేవుని వెంబడించటం కానీ, దేవుని ప్రకటించటం కానీ విశ్వాసంతో చేసిన ఆ జాబితా ఉంది అక్కడ. ఆ విశ్వాసులు పొందిన ఆ శ్రమలు, ఆ శ్రమల్లో దేవుడు వారికి తోడయ్యున్న అనుభవాలు, అవన్నీ కూడా ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఈ క్రిస్మస్ సందర్భంగా ఒక మాటను నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, అలాగే 13, 14 వచనాలు మనం చదివినట్లయితే, అక్కడ వారు దేవుని పట్ల ఏ రీతిగా విశ్వాసం కలిగి ప్రభువుని వెతికారో, ఆ ప్రభు కొరకు వారు ప్రయాసపడ్డారో అనే కొన్ని విషయాలు నేను అక్కడ జ్ఞాపకం చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, 11వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుట అసాధ్యము. దేవుని యందుకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడు అని నమ్మవలేను కదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకొనెను. అది క్రిస్మస్. విశ్వాసం ఉండాలి. ఇదిగో ఆ గొర్రెల కాపురులకి వర్తమానం అందించబడింది, దాన్ని నమ్మారు వాళ్ళు, విశ్వసించారు, కనుగొన్నారు, ప్రకటించారు. ఈరోజున వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా ఆయన జన్మించాడు, రక్షకుడు జన్మించాడు అనేది విన్నావు, నమ్మావు. నువ్వు అది ఇతరులకు ప్రకటించాలి. ప్రాముఖ్యంగా నోవాహు హెచ్చరించబడ్డవాడై తన ఇంటి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరుచుకున్నాడు. ఆ ఓడలో ప్రవేశించిన వారందరూ రక్షింపబడ్డారు. ఓడలో ప్రవేశించిన వారందరూ కూడా ఆ జలప్రలయంలో నశించిపోయారు, నశించిపోయారు. ఈరోజున దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, శుభవర్తమానం. కానీ ఇక్కడ ఒక ప్రశ్న వేసుకోవాలా, ఆ రక్షకుడు మన హృదయంలో జన్మించాడా లేదా? ఆ రక్షకుడు మన గృహంలో జన్మించాడా లేదా? మన జీవితంలో జన్మించితేనే మనం రక్షింపబడ్డట్టు. నేను ఎప్పుడూ ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఒక వ్యక్తి వర్షాకాలం తడుస్తూ వెళ్ళి ఒక షాప్కి వెళ్ళి ఒక 100 రూపాయలు ఇచ్చి ఒక గొడుగు కొన్నాడు. గొడుగు కొని వచ్చి వర్షంలో నిలబడ్డాడు. ఆ వర్షం పడుతుంటే తడిచిపోయాడు, గొడుగు చేతిలోనే ఉంది. ఆ 100 రూపాయలు పెట్టి గొడుగు కొన్న వ్యక్తికి కోపం వచ్చింది. నేను 100 రూపాయలు పెట్టి గొడుగు కొన్నాను కదా, వర్షంలో తడవకుండా ఉండటం కొరకు కదా నేను 100 రూపాయలు ఖర్చు పెట్టింది. నేను వర్షంలో నిలబడ్డాను, తడిచిపోయాను, అంటే ఈ షాప్ అతను నన్ను మోసం చేశాడు కాబట్టి నేను వెళ్ళి షాప్ అతన్ని అడిగి
ఈ గొడుగు ఇచ్చేసి నా డబ్బులు నేను అడగాలని చెప్పి షాపు దగ్గరికి వెళ్ళాడు. ఇలా షాపు అతను అడుగుతూ ఉన్నాడు, అయ్యా వర్షంలో తడవకుండా ఉండటం కొరకు నీ దగ్గర నేను 100 రూపాయలు ఇచ్చి గొడుగు కొన్నాను, కానీ నేను ఆ గొడుగు పట్టుకుని వర్షంలో నిలబడ్డాను, కానీ నేను తడిచిపోయాను. అంటే ఈ గొడుగు నాకు తడవకుండా చేయలేకపోయింది, కాబట్టి నువ్వు నన్ను మోసం చేశావు, ఇదిగో నీ గొడుగు నీకు ఇచ్చేస్తున్నాను, ఆ 100 రూపాయలు నాకు ఇచ్చేయి అన్నాడు. ఇప్పుడు ఆ షాపు అతను అతను గమనించాడు, చూశాడు. అంటే ఇతను గొడుగు కొన్నాడు కానీ ఆ గొడుగును ఉపయోగించుకోవాలి. ఆ గొడుగును కొన్నాడు కానీ ఆ వర్షంలో నిలబడ్డప్పుడు ఆ గొడుగుని ఓపెన్ చేసి తన తలకి దాని రక్షణగా లేదు వర్షం పడకుండా కాపుదలకు ఉండటం కొరకు దాన్ని ఉపయోగించాల. ఆ షాపు అతను నవ్వి ఒక ప్రశ్న అడిగాడు, గొడుగు కొన్నావు, వర్షంలో నిలబడ్డావు, ఆ గొడుగును ఉపయోగించుకున్నావా, దాన్ని ఓపెన్ చేసి నీ తల మీద వర్షం పడకుండా ఉండటం కొరకు నువ్వు దాన్ని వాడావా అని అడిగాడు. లేదండి, నేను కొన్నాను చేతిలో పట్టుకున్నాను అన్నాడు. ఈ రోజున చాలామంది కూడా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు జన్మించాడు అని చెప్పుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు, కానీ ఆ రక్షకుడిని వెతకట్లేదు, ఆ రక్షకుని కనుగొనట్లేదు, ఆ రక్షకుడిని కాపుదలుగా ఉంచుకోవట్లేదు. రక్షకుడు పుట్టాడు, నువ్వెందుకు రక్షింపబడలేదంటే ఆ రక్షకుడిని నువ్వు వెతకలేదు, ఆ రక్షకుడిని నువ్వు కనుగొనలేదు, ఆ రక్షకుడిని హృదయంలో స్థలం ఇవ్వట్లేదు. సత్రమందు స్థలము లేనందువలన అది. ఈరోజున ఈ క్రిస్మస్ రోజున నీ హృదయంలో కూడా ఆయనకి స్థలము లేనందువలన నువ్వు తడిచిపోతున్నావు, పాపంలో శాపంలో ఉంటున్నావు. జల ప్రళయంలో నోవహు కుటుంబం రక్షింపబడటానికి ఆయన ఓడను సిద్ధపరుచుకున్నాడు, కాబట్టి లోకంలో నుంచి ప్రత్యేకించబడ్డాడు, కుటుంబం ప్రత్యేకించబడింది. ఒక రక్షణ అనుభవంలో నోవహు కుటుంబం ఉన్నట్టుగా చూస్తున్నావు. ఈ క్రిస్మస్ వర్తమానం వింటున్నా ప్రియా దేవుని బిడ్డ, నువ్వెన్నో క్రిస్మస్ వర్తమానాలు వింటున్నావు. నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకున్నావా? నీ కుటుంబం కొరకు నువ్వు ఒక రక్షణ అనే వాడను నువ్వు సిద్ధపరచుకొని ప్రభు కొరకు ఎదురు చూస్తున్నావా లేదా? పరీక్షించుకో. గోడల మీద వాక్యం రాసుకున్నందువలన ప్రయోజనం లేదు, నీ హృదయంలో ఆ వాక్యం ఉండాలి. ఆ వాక్యాన్ని నువ్వు విశ్వసించాలి, నమ్మాలి. వాక్యానుసారంగా నువ్వు జీవించగలిగితే ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది, ఆ వాక్యమే నిన్ను రక్షిస్తుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ పరిశుద్ధ గ్రంథంలోను ఒక వ్యక్తిని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. అపోస్తలుల కార్య గ్రంథములు 8వ అధ్యాయంలో 26వ వచనం నుండి చివరి వరకు 39 వరకు మీరు చదువుకుంటే ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం, ఆయన ఎవరు అని అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన ఒక అధికారిగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 27వ వచనంలో మనం చూస్తే ఐథియోపియకుడైనటువంటి రాణి అయిన కందకే క్రింద మంత్రి అయిన ఆమె యొక్క ధనాగారముల మీద అధికారి, అంటే ఒక ప్రధానమంత్రి దగ్గర ఆర్థిక శాఖ మంత్రి అనుకుందాం, అంత గొప్ప ఉద్యోగం ఆయనది. ఆయన ప్రతి పరిశుద్ధ దినము విశ్రాంతి దినము యెరూషలేముకి ప్రయాణమైపోయి ఆరాధనకెళ్ళి ప్రభువును ఆరాధించి ప్రభును స్తుతించి మళ్ళా తిరిగి రథం మీద వస్తూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. కానీ ఆయన గుడికి మందిరానికి వెళ్తూ ఉన్నాడు, దూర ప్రయాణం చేసి మందిరానికి వెళ్తూ ఉన్నాడు, అలాగే వాక్యాన్ని వింటూ ఉన్నాడు, అలాగే వాక్యాన్ని కూడా చదువుకుంటూ ఉన్నాడు. కానీ వాక్యం వింటున్నాడు కానీ ఆ వాక్యాన్ని ఆయన జీవితానికి అన్వయించుకోవట్లేదు. వాక్యాన్ని చదువుతున్నాడు కానీ అది ఆయన జీవితానికి అన్వయించుకోవట్లేదండి. ఈరోజున మన సంఘాలలో కూడా మందిరానికి వచ్చేవారు ఉన్నారు, వాక్యం వినేవారు ఉన్నారు, వాక్యాన్ని చదివేవారు ఉన్నారు, కానీ ఆ వాక్యాన్ని జీవితానికి అన్వయించుకునేవారు చాలామంది లేరు, కాబట్టి వారు రక్షింపబడట్లేదండి. ఈరోజు క్రిస్మస్ వర్తమానం వింటున్నారు, ఆనందపడుతున్నారు, సంతోషిస్తున్నారు, ఒకరొకరు శుభాలు తెలియపరచుకొని వెళ్ళిపోతూ ఉన్నారు, కానీ నిజంగా క్రీస్తు నాలో జన్మించాడా,
క్రీస్తు నా హృదయంలో జన్మించాడా, నా ఇంట్లో ఉన్నాడా, జక్క ఇంటిలో ఆయన ప్రవేశించినప్పుడు ఆ ఇంటికి రక్షణ వచ్చింది, జక్క జీవితంలోకి ఆయన వచ్చినప్పుడు ఆ ఇంటికి రక్షణ వచ్చింది, సంతోషించారు. ఈరోజున నా హృదయంలో వాక్యం ఉందా లేదా, నా ఇంటిలో వాక్యం ఉందా లేదా, నేను వాక్యానుసారంగా జీవిస్తున్నానా లేదా అని పరీక్షించుకోవాలా. ఆ గొడుగు ఉన్న వ్యక్తిలాగా మనం కూడా ఉపయోగించుకోకపోతే, అన్వయించుకోకపోతే ప్రయోజనం లేదు. ఎన్ని పండుగలు చేసుకున్నా, ఎన్ని సంవత్సరాలు మన జీవితంలో గడిచిపోయినా, ఇప్పుడు ఈయన కూడా మందిరానికి వెళ్తూ ఉన్నాడు, ప్రతి ఆది ప్రతి విశ్రాంతి దినం వాక్యం వింటూ ఉన్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు. ఆరాధనకి వెళ్ళి వస్తున్నట్టుగా రాయబడింది. గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు కానీ అన్వయించుకోలేకపోతూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని ఆత్మ దైవ సేవకుడు సువార్తికుడు ఫిలిప్పుని సంధించింది. నువ్వెళ్ళు పరిగెత్తుకుంటుందివో ఆ రథం మీద వెళ్తున్న వ్యక్తిని నువ్వు కనుగొను, ఆయన చదువుతున్న వాక్యం ఏంటో చూడు, ఆ వాక్యాన్ని ఆయన జీవితానికి అన్వయించినట్టుగా సువార్త ప్రకటించు అని ప్రభుదూత ఫిలిప్తో చెప్పటము ఈ పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఫిలిప్ పరిగెత్తుకుంటూ రథమును సమీపించాడు, రథమును నిలిపాడు, ఆయన అడుగుతూ ఉన్నాడు. చూడండి, ఫిలిప్ దగ్గరకు పరుగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్ను వేడుకొనెను. అతడు లేఖను చదువుచున్న భాగం ఏదనగా, ఆయన గొర్రె వల్లే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనముగా ఉండునలా నోరు తెరవలేదు. ఆయన దీనత్వం బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయిను ఆయన సంతానం అని ఈ మాటను చదివి ఇది పిలుపు వివరించాడు. నీ కొరకు దేవుడు మానవుడిగా ఈ లోకానికి జన్మించి వదకు తేబడి గొర్రె వల్లే ఆయన మౌన అయ్యుండి నీ కొరకు ప్రారంభించాడు, నీ కొరకు రక్తం చెందించాడు, నీ కొరకు శ్రమ పడ్డాడు, నీ కొరకు గాయపరచబడ్డాడు. చదువుతున్నాడు కానీ నా కొరకు ఆయన చనిపోయాడా, నా కొరకు ఆయన జన్మించాడా, నా కొరకు తీర్పు పొందాడా అనే సత్యాన్ని ఆయన జీవితంలో తెలుసుకోలేకపోతే మందిరానికి వెళ్తూ ఉన్నాడు, వాక్యం వింటూ ఉన్నాడు. ఆయన ఎవరి కొరకు చనిపోయాడు, ఎవరి కొరకు పుట్టాడు, ఎవరి కొరకు పునరుద్ధరణడయ్యాడు, ఎవరి కొరకు రాబోతున్నాడు అనే అనుభవాల్లో ఆనందిస్తూ ఉన్నాడు ఈ అధికారి. ఈరోజున మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయండి. క్రిస్మస్ వర్తమానాలు వింటున్నాం, ఆనందిస్తున్నాం, ఆ వర్తమానాలు మన జీవితాలకు అన్వయించుకోవట్లేదు. ఆదివారం వాక్యం వింటున్నాం, ఆ వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకోవట్లేదు. ఆ వాక్యపు వెలుగులో మన జీవితాన్ని పరీక్షించుకోవట్లేదు. ఆ వాక్యపు వెలుగులో మన పాపాలు ఏమైనా ఉన్నాయేమోనని పరీక్షించుకోవట్లేదు. ఎదుటి వాళ్ళ గురించి పరీక్షిస్తూ ఉన్నాం, పరిశీలన చేస్తూ ఉన్నాం. అక్కడే విశ్వాస జీవితంలో నిజమైన రక్షణ పొందుకోలేకపోతున్నాం, నిజమైన క్రీస్తును పొందుకోలేకపోతున్నాం, నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకోలేకపోతున్నాం. ఎప్పుడైతే ఫిలిప్పు యేసు ప్రభువుని గురించి ఆ శిలువ మరణమును గురించి నీ కొరకు మరణించాడు, నీ కొరకు రక్తం చెందించాడు అనే సువార్తను ఎప్పుడైతే ఆయనకు అందించాడో ఆయన జీవితం మారిపోయిందండి. ఆ సువార్తను ఇప్పటి వరకు చదివాడు కానీ అన్వయించుకోలేదు, ఇప్పుడు అన్వయించుకున్నాడు. అతని జీవితంలో గొప్ప అది క్రిస్మస్, ఒక గొప్ప మార్పు. ప్రియా దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఆ వాక్యం నేను సంధించినప్పుడు నీ జీవితం మార్చుకోవాలి. నా కొరకు ఆయన జన్మించాడు, నా కొరకు ఆయన సిలువదే శ్రమలు అనుభవించాడు, నా కొరకు మరణించాడు, నా కొరకు పునరుద్ధరణుడయ్యాడని తెలుసుకొని ఎప్పుడైతే నీవు ఫిలిప్ వర్తమానం ద్వారా మారు మనసు పొందిన అధికారిలాగా తీర్మానం చేసుకుంటావో, నీ పాపాలు నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో అది నీ జీవితంలో నిజమైన క్రిస్మస్. అలా ఒప్పుకోకుండా, అలా వాక్యానికి నీ హృదయంలో స్థానం ఇవ్వకుండా, ఆ వాక్యం ద్వారా నీవు సంధించబడకుండా, ఆ వాక్యం ద్వారా నీ జీవితాన్ని మార్చుకోకుండా పై కేరింతలు కొడుతూ హ్యాపీ క్రిస్మస్ అంటూ
మీ పాపాన్ని దాచుకుంటూ ఆయన గాయపరుస్తూ ఉంటే ఇదిగో మరో క్రిస్మస్ వర్తమానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా నీ జీవితాన్ని ప్రభువు సమర్పించుకో, దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఎప్పుడైతే తన వాక్యాన్ని జీవితాన్ని అన్వయించుకున్నాడో, రథాన్ని ఆపాడు, నీళ్ళ దగ్గరికి వెళ్ళాడు, బాప్తిస్తుని తీసుకున్నాడు, సంతోషిస్తూ వండుకొచ్చాడు, అది నిజమైన క్రిస్మస్. ఈ ధనాన్ని బట్టో, ఈ వస్త్రాలను బట్టో, ఈ పండుగ వాతావరణాన్ని బట్టో వచ్చేది నిజమైన సంతోషం కాదు, కానీ రక్షకుడు నీ జీవితంలోకి వచ్చినప్పుడు వచ్చేదే నిజమైన సంతోషం, అదే క్రిస్మస్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుని, ప్రభువా నీకు వందనాలయ్యా, మా జీవితాల్లో నువ్వు జన్మించితేనే నిజమైన సంతోషము, నిజమైన ఆనందము, నిజమైన రక్షణ అయ్యా. అధికారి జీవితంలో నాయన నువ్వు జన్మించావు. నిజమైన సంతోషంతో ఆనందంతో తన ఇంటికి వెళ్ళినట్టుగా మేము కూడా మా జీవితాల్లో అటువంటి ఆనందం పొందుకొని నిజమైన క్రిస్మస్ ఆరాధన జరుపుకోవడానికి సహాయం చేయమని, వాక్యం వింటున్న వారి జీవితాల్లో నాయన నిజమైన ఆనందము, నిజమైన క్రిస్మస్ వారి జీవితాల్లో అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిండే సహవాసం వాక్యం వింటున్న ప్రియబిడ్డలకి సకల పరిశుద్ధులు సదాకాలము తోడై కాచి కాపాడునుగాక, ఆమేన్. అందరికీ క్రిస్మస్ శుభాలు. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించినగాక.